మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ హిమాలయ హిందూ మహాసాగరంతో సంబంధం ఉన్న దేశాలను కలిపే హెచ్హెచ్ ఆర్ఎస్ అనే సంస్థ ఒకటి పనిచేస్తోంది ఆ సంస్థ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఆగ్రాలో రెండు రోజుల అంతర్జాతీయ సంగోష్ఠి మరియు వెబ్నార్ కార్యక్రమాన్ని నిర్వహించింది హిమాలయ హిందూ మహాసాగరం పరివార దేశాలు మొత్తం యాభై నాలుగున్నాయి వీటిలో ముప్పై ఏడు దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఇటువంటి కార్యక్రమం జరగటం ఇది రెండోసారి ఈ యాభై నాలుగు దేశాల్లో జీవన విలువలు సంస్కృతి సంప్రదాయాలు భారతీయతతో ముడిపడి ఉన్నాయి ఆ దేశాలకు సాంస్కృతిక వారధిగా గతంలో భారత్ ఒక చక్కటి అనుసంధానం చేసింది మళ్లీ ఆ దిశలో ప్రయత్నాల ప్రారంభమే ఈ హెచ్ ఆర్ఎస్ అనే సంస్థ భారత్ కేంద్రంగా ఈ దేశాల మధ్య ఉన్న సారూప్యతను గుర్తించి వాటిని అనుసంధానం చేయటమే ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఒకప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి ప్రజలు భారత్ దగ్గర కూర్చుని మానవత్వం జీవన విలువలు నేర్చుకునేది ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ దేశాల్లో ప్రజలకు బోధించేది అటువంటి చక్కటి విద్యా వ్యవస్థ ఒకప్పుడు భారతదేశంలో ఉండేది కానీ ఇప్పుడు మనం ఆ స్థానంలో లేము భారతదేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేయటంలో బ్రిటిష్ వాళ్ల యొక్క పాత్రను ఒక సందర్భంలో గాంధీజీ వివరించారు గాంధీజీ లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనే వేదిక నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ఇరవయో తేదీనాడు ప్రసంగిస్తూ భారతదేశంలో ఒకప్పుడు ప్రభావవంతమైన విద్యా వ్యవస్థ ద్వారా మానవత్వ విలువలు సాంస్కృతిక విలువలు బోధించే ఆ విద్యా వ్యవస్థను ఒక క్రమ పద్ధతిలో బ్రిటిష్ వాళ్లు ఎలా నాశనం చేశారో వివరించారు బ్రిటిష్ వాళ్లు తమ విద్యా వ్యవస్థ ద్వారా భారతీయ సంస్కృతి నాగరికత జీవన విలువలను భారతీయుల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు బ్రిటిష్ వాళ్లు భారత్లో అడుగు పెట్టడానికి పూర్వం ఈ దేశంలో ప్రతి నాలుగు లేదా ఐదు వందల జనాభాకు ఒక పాఠశాల ఉండేది జనాభా ప్రాతిపదికన ఉన్న ఆ పాఠశాలల్ని కూడా బ్రిటిష్ వాళ్లు నాశనం చేశారు ఈ విషయాలను ప్రముఖ గాంధేయ వాదిధరం పాల్ ది బ్యూటిఫుల్ ట్రీ డిస్ట్రాయిడ్ అనే పుస్తకంలో వివరించారు అంతేకాకుండా దక్షిణ ఆసియాను తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా దక్షిణ ఆసియా ఆగ్నేయ ఆసియాగా విభజించి ఇక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు ఈ వారసత్వాన్ని కాపాడుకునే దిశగా హెచ్హెచ్ఆర్ఎస్ సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థలోని సభ్యులు చెప్పారు ఈ దేశాలలో ఉమ్మడి సంస్కృతి వారసత్వం మరియు ప్రపంచ ప్రజలందరి సంక్షేమం కాంక్షించే ఆశయాలు ఇక్కడున్నాయి అందుకే మనం సర్వే భవంతు సుఖినం అని అంటుంటాం దీనిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మన మధ్య ఉన్న సారూప్యతను మనం అర్థం చేసుకోవాలి దానిని కాపాడుకునే దిశలో ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడి ప్రజల సాంస్కృతిక అనుసంధానం హిందూ మహాసాగరమంత లోతు ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుతో పోల్చొచ్చు ఈ సాంస్కృతిక అనుసంధానం నెట్వర్క్ మరియు ఇక్కడి దేశాల అభివృద్ధి కార్యకలాపాల ద్వారా ఈ ప్రాంతాలను పటిష్టం చేయాలి ఈ భూమిని దేవభూమి జ్ఞానభూమి అంటారు ఆధ్యాత్మిక వారసత్వం ఈ దేశాల ప్రజలందరినీ కలుపుతోంది ఈ ప్రాంతాల్లో శాంతి శ్రేయస్సు కాపాడుకోవడం కోసం అందరం కలిసి సభ్యులందరూ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయ కులపతి భగవతి శర్మ మాట్లాడుతూ ఒకే సంస్కృతి వారసత్వం ఉన్న ఈ దేశాలను ఒక దగ్గర కలపడం ఒక శుభ అని చెప్పారు ఈ దేశాలు అనుసంధానం చేయటానికి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏర్పాటు చేయాలని మరియు యాబై నాలుగు దేశాల టెక్నో ఎకానమిక్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎస్ సంస్థ సమన్వయకర్త ఇంద్రేష్ కుమార్జీ మాట్లాడుతూ ఈ దేశాలు భౌగోళికంగా రాజకీయంగా వేరువేరుగా ఉండొచ్చు కానీ ఈ దేశాలు ఒకే సంస్కృతి వారసత్వం కలిగి ఉన్నాయి మనందరం ఒక సంస్కృతి వారసత్వం ఆధారంగా స్నేహపూర్వక వాతావరణంలో జీవించాలని మన సంస్కృతి వారసత్వం ద్వారా ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచాలని పిలుపునిచ్చారు భారతదేశంలో మరియు యాభై నాలుగు దేశాల్లో మహిళల్ని ఎంతో గౌరవప్రదంగా చూస్తుంటాం భారతీయులైతే మహిళల్ని సంరక్షించడానికి రామరావణ యుద్ధం మహాభారత యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలుసు పాశ్చాత్య దేశాల్లో మహిళల్ని మంత్రగత్తెలుగా ముద్రవేసి కోటి మంది మహిళల్ని ఊచకోత కోసిన విషయం జ్ఞాపకం చేశారు హిమాలయ పర్వతాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద నీతి వనరులు ఖనిజ వనరులు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వాళ్లందరినీ హిమాలయాలు తన దగ్గరికి చేర్చుకుంటుంది భారత్లో మనం జన్మించిన ఈ భూమిని తల్లిగా భావిస్తుండటం ప్రాచీన కాలం నుంచి ఈ దేశాల అనుసంధానం కోసం ఉమ్మడి వాణిజ్యం దానికోసం సిల్క్ రూట్ మరియు సముద్ర మార్గం ఓడరేవులు ఏర్పాటు చేసుకుని పనిచేసిన విషయం మనం గుర్తు చేసుకోవాలి ఈ దేశాల మొత్తం మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం ఉన్నది ప్రపంచంలో భారత్ మానవత్వ విలువలు ప్రధానంగా ఉంటే చైనా ఆక్రమణ హింసాత్మక విలువలతో ఉంటే పాశ్చాత్య దేశాలు వినియోగవాదం ద్వారా ప్రజలను దోచుకుంటూ ఉండేది కరోనా మహమ్మారి సమయంలో కూడా భారత్ హనుమంతుడిలాగా సంజీవని అనే కరోనా వ్యాక్సిన్ మోసుకుని వచ్చింది ఈ దేశాలు రాజకీయంగా భౌగోళికంగా భిన్నంగా ఉండొచ్చు కానీ సాంస్కృతికంగా ఒక్కటిగా శతాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నది ఈ అన్ని దేశాల్లో రామాయణం రాముడు జీవితంతో సంబంధాలున్నాయి ప్రపంచంలో నూట ముప్పై ఏడు దేశాలకు రామాయణం రాముడితో సంబంధాలున్నాయని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి ఈ దేశాలన్నీ ఒక్కటిగా కలిసి ఉంటే విభేదాలు లేని ప్రపంచాన్ని మనం నిర్మాణం చేయొచ్చు ఈ దేశాల అనుసంధానం కోసమే హెచ్ఆర్ఎస్ అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది ఇలాంటి సమావేశాలు అప్పుడప్పుడు నిర్వహించుకుంటూ మనం మన మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు